ओम सदाशिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां ज्योतिष शास्त्रान भावितराल वारिकी प्रसादिंचिन ऋषुल योक्क पादपद्मालिकी नमस्कारं चेसुकुंटू अलागे नाकु ज्योतिष विद्यनु नेर्पिन गुरुवर्युलु ज्योतिष ब्रह्म कीर्ति शेषुलु श्री ईरंकी सूर्यनारायण मूर्ति गारु सूर्य श्री देवज्ञ गारि योक्क पादपद्मालिकी नमस्कारं चेसुकुंटू ओम श्री महागणाधिपति नमः श्री गुरुभ్యో నమః హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ప్రత్యేకించి అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడడం అంటే రవి, కుజ, కేతు, బుధ, చంద్రగ్రహాలు ఐదు గ్రహాలు కూడా ఈ రాశికి అష్టమ స్థానం యందు ఉండడం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశము. అలాగే ఈ రాశి వారికి పాపకర్తరి దోషం అనగా శని 12వ స్థానమందు, రాహు 2వ స్థానమందు ఉండడం, శని యొక్క కర్తరి దోషం అనేటువంటిది కూడా ఈ రాశి వారికి ఉన్నది. కాబట్టి ఇటు ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం, శని కర్తరి దోషం ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొంత అధికంగా వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి, సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండాలి. అనుకోని విధంగా ఈ రాశి వారికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీ సొంత ప్రయోజనాలకో మీ సొంత ఉపయోగాలకో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఇతరుల యొక్క ప్రయోజనాలకో మిత్రులకో బంధువులకో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా శరీరం అలసిపోయేటువంటి విధంగా కొంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేసేటువంటి ప్రయాణాలు మీకు ఉపయోగం కాకపోయినప్పటికీ కూడా ఇతరుల యొక్క ఉపయోగానికైనా సరే మీరు కొంత మీ సమయాన్ని వెచ్చిస్తారు, మీ యొక్క శక్తిని వెచ్చిస్తారు. కొంత ఇబ్బంది పడుతూ ఉన్నా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంలో ఉంటారు. ఇక కోపం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీరం బరువు పెరుగుతూ ఉండేటువంటి విషయాన్ని కూడా ఈ రాశి వారిలో చూడొచ్చు. దినచర్య ఏదైతే ఉన్నదో కాలానుగుణంగా మీ దినచర్య ఉండకుండా ప్రతిరోజు కూడా మీ దినచర్యలో మార్పులు వస్తూ ఉంటాయి. దీనివల్ల సక్రమమైనటువంటి జీవన సరళి అనేటువంటిది ఉండదు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, కాలాన్ని అతిక్రమించి నిద్రపోతూ ఉండడము, దీనివల్ల వచ్చేటువంటి హార్మోనిక్ ఇన్బ్యాలెన్స్ల వల్ల లేదా ఈ ఊబకాయం వల్ల కొంత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు, అలాగే క్రిమి కీటకాల వల్ల కొన్ని విషపూరితమైనటువంటి జంతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, అలాగే సాలి పురుగులు, చిన్న చిన్న క్రిములు, కీటకాలు, వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి కాలం కొంత అనుకూలంగా ఉన్నది. శ్రమ అధికంగా ఉంటుంది, ప్రతిఫలం శ్రమని అనుసరించి వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఇది మిశ్రమైనటువంటి కాలంగానే చెప్పవచ్చును. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకుంటూ ఉండాలి, బహిర్గతం చేయకూడదు. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము కూడా అమ్మవారి ఎదుట దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం, భ్రమరాంబిక అష్టకాన్ని పఠించడం, అలాగే అమ్మవారి యొక్క సహస్రనామాలని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలుసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు రంగు. స్వస్తి.